నా మనస్సుని నేను ఊరట పొందాలి నా మనస్సు ఊరట పొందాలి అనే నా భావన కంటే ముందు ఆ మనసుకు ఒక యాక్టివిటీ అప్పచెప్పా మనం అర్థమైందా మనస్సుకి ఇంకో పని అప్పచెప్పా మనం పని అప్పచెప్పి మనస్సుని ప్రశాంతంగా కూర్చోమంటే ఎలా కూర్చుంటుందండి ఎవరికైనా పని అప్పచెప్పారనుకోండి ఇప్పుడు ఒక వ్యక్తికి ఇక్కడ ఏమండి మీరు ఆ తలుపు దగ్గర నిలబడండి ఎవరిని రానివ్వకండి అని అంటే ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలి తలుపు దగ్గర నిలబడాలి ఇప్పుడు నేను ఏంటండి మీరు ఆ తలుపు దగ్గర నిలబడ్డారు మీరు కూర్చోండి అంటే అరే అక్కడ ఉండి ఎవరిని రానివ్వకుండా చూడడం అనేది నేను ఇప్పుడు అతన్ని కూర్చోమంటే ఆ పని ఎలా జరుగుతుంది కాబట్టి ఆ పని చేయవలసి వచ్చినప్పుడు ఆ వ్యక్తి అలా నిలబడి ఉండాలి అలాగనే నా మనస్సుకి ఒక పనిని అప్పచెప్పి దానిని ఊరికినే పెట్టాలి అనుకుంటే మటుకు ఎప్పటికీ చేత కాదు ఉండలేదు ఊరుకుంటుందా పని చేస్తుందా ఊరుకుంటుందా పనిలోనే నిమగ్నం అవుతుంది ఊరుకోబెట్టాలనుకోండి ఆ మనస్సుని ఏ పని అప్పచెప్పకూడదు ఇప్పుడు ఇక్కడ ఎవరో ఒకరు వచ్చి కూర్చున్నారు వారికి ఏ పని అప్పచెప్పలేదు ఆయన కూర్చున్నారు హాయిగా వింటున్నారో హాయిగా చల్లగా ఉందని పడుకున్నారో తర్వాత సంగతి వాళ్ళకు వదిలేద్దాం కానీ ఫ్యాన్లు ఉన్నాయి హాయిగా ఉంది కుర్చీ బాగుంది ప్రశాంతంగా ఉంది స్వామి కూడా మాట్లాడుతుంటే ఏమిటో చెవులో ఒక మంచి రాగం ఉదయాన్నే మోహన్ రాగంలాగా చక్కగా ఉంది ప్రశాంతంగా మా ఇంట్లో అయితే గోల ఇక్కడ ఏమీ లేదు హాయిగా ఉంది అని విన్నారో పడుకున్నారో తర్వాత సంగతి కాబట్టి నా మనస్సుని ఊరుకోబెట్టాలనుకున్నప్పుడు ఏ పని చెప్పకూడదు ఏదైనా పని చెప్పినప్పుడు ఊరుకోబెట్టాలని అనుకోకూడదు ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి మీ మనసును ఊరుకోబెట్టాలనుకుంటున్నారా పని అప్ప చెప్పాలనుకుంటున్నారా అంటే స్వామి ఊరికే పెట్టాలనుకుంటే వ్యవహారం ఎలా నడుస్తుందండి మీకైతే పెళ్ళి పటాకు పీచు గోచి గడ్డ బిడ్డ ఏవీ లేదు మీకు మీకు తాడు బొంగరం లేదు మీకు లేదు హాయిగా మీరు ప్రశాంతంగా ఉంటారు ఊరుకునే పెడతారు మీరు మీరు ఏదైనా కలిపెట్టుకుంటే మేము అనాలి ఎందుకండి ఎన్ని మీకు ఎందుకండి అని మాకెలా కుదురుతుందండి ఊరుకోబెడితే ఎలా కుదురుతుంది అంటే ఏదో పని చేయాలని ఏదో పని మనసు చేస్తున్నప్పుడు శాంతి కావాలనుకోవడం కూడా ఎలా రెండుటికి పొంతను ఉండదు కదా నీళ్లు కలిపెట్టి ఏమిటోనండి నా ముఖం కనబడట్లేదంటే నీళ్ళు ప్రశాంతంగా ఉంటే నా ప్రతిబింబం కనబడుతుంది నీళ్ళలో పుల్లబెట్టి బాగా కలిపెట్టేసి మనం అది బాగా డిస్టర్బ్ అయిన తర్వాత ఇలా చూసి ఏమిటో నా ముఖం కనబడట్లేదు ప్రతిబింబం అంటే అలాగనే ఉదయం లేచినప్పటి నుంచే మనం మనస్సుని మేలుకునేటప్పుడే ఇది ఇది ఈరోజు ఇది ఈరోజు ఇది ఈరోజు ఇది అనుకుంటూ లేస్తున్నాం మనం దానికి అజెండా ఈ ఈరోజంతా ఇలా చేయాలని అనుకున్నాం అసలు ఉదయం లేచినప్పుడే కాదు రాత్రి పడుకునేటప్పుడే అనుకుంటాం ఏముండవు పొద్దునే లేపండి లేవగానే ఇది చే అంటే లేవగానే ఏం చేయాలంటే కాదు లేవగానే ఇది కలిపెట్టుకోవాలని అర్థం రాత్రి పడుకునేటప్పుడే మాట్లాడుకుంటాం ఉదయం లేచినప్పటి నుంచి వేటి వేటిని కలిబెట్టుకోవాలి అంటే నెక్స్ట్ డే ఏవేవి నెత్తినేసుకోవాలి పరుగులు తీయాలి అనేది రాత్రి పడుకునేటప్పుడే డిసైడ్ చేసేస్తాం ఇంకా నెక్స్ట్ డే మనస్సు మేలుకోవడం మేలుకోవడమే దేంతో మేలుకుంటుంది రాత్రి కలిబెట్టుకోవాలనుకునే అంశాలన్నింటి మీద మనస్సు పడుకుంటుంది కాబట్టి ఇది లేవడమే దాంతో లేస్తుంది లేచిన తర్వాత మీరు స్నానం చేస్తారు మీరు ఆలోచన చేయండి పాపం అందరం భక్తులమే అందులో ఏమనుమానం అనుమానం లేదు అంటే నేను చెప్పేది సత్యం మాట్లాడుతున్నాను వాస్తవికత చెప్తున్నాను మీరు వినండి నేను నేను మాట్లాడిన ప్రతి మాట ఇది మీకు పొంతన కుదురుతుందా లేదా మీరు ఒకసారి మ్యాచ్ చేసుకొని చూడండి లేచిన తర్వాత స్నానం చేసి ఒక బట్ట కట్టుకుని దేవుడి గదికి వెళతాం దీపం పెడతాం పూలు పెడతాం అగరవత్తి వెలిగిస్తాం గంట వాయిస్తాం హారతిస్తాం కానీ ఈ చేసే ప్రతిక్రియలో నీ మనసు ఊరట పొందిందా ముందు శాంతిని పొందిందా చేసేస్తున్నాం గంట వాయించేస్తున్నాం దూపం తిప్పేస్తున్నాం శివాయనమ శంబవే నమ పినాకే నమ శశేఖరాయన భవాయ భవాయి దేవాయనమహం సర్వాయ దేవాయన మహం ఈశానాయ దేవాయనమహం దేవాయ దేవాయనమం రుద్రాయ దేవాయన మహం అంటున్నాం దీపం పెడుతున్నాం అక్కడ ఏదో కొబ్బరికాయో లేకపోతే పటిక బెల్లం చిప్స్ చిప్స్ ఉంటాయి కదా కలకండ అంటారా కలకండ చిప్స్ కానీ పటిక బెల్లం చిప్స్ కానీ పెడతాం నైవేద్యం పెడతాం పాలు పెడితే దాన్ని నైవేద్యం పెడతాం పండు ఏదన్నా ఉంటే నైవేద్యం పెడతాం లేకపోతే టెంకాయ కొడతాం నైవేద్యం పెడతాం కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ చేస్తాం కానీ ఈ చేసే ప్రతి పనిలో నీ మనస్సు ఎంతవరకు శాంతిని పొందింది ఊరట పొందింది ఒకసారి ఆలోచించి అంటే స్వామి నిజంగా పూజ చేసేస్తున్నాం కానీ పూజ చేసేస్తున్నాం మనం లేదు అంటే ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ ఏంటంటే స్వామి పూజ మానేద్దామా జపం మానేద్దామా ధ్యానం మానేద్దామా పారాయణ మానేద్దామా గుడికెళ్ళడం మానేద్దామా ఉపవాసం మానేద్దామా ఉత్సవాలు మానేద్దామా వ్రతం మానేద్దామా దీక్షలు మానేద్దామా అరే ఇన్ని చేస్తుంటేనే నీ మనసు కూర్చోవడం కష్టమైతే ఇవన్నీ ఇంక మానేస్తే ఇంక నీ మనసుకి పట్టుపగ్గాలు ఉండవు మరి ఏమిటండి మరి ఎలా అందుకనే ఆధ్యాత్మిక సాధన అవసరం మరి ఆధ్యాత్మిక సాధన అంటే పూజ జపము దేవాలయ దర్శనము ధ్యానము ఇవన్నిటినీ ఖండించదు ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మిక సాధన ఏం చెబుతుందనంటే పూజ అంటే ఏమిటో బాగా అర్థం చేసుకో జపం అంటే ఏమిటో బాగా అర్థం చేసుకో ధ్యానం అంటే ఏమిటో బాగా అర్థం చేసుకో ఎందుకనంటే పూజ చేసేది ఎవరు నేను జపం చేసేది ఎవరు నేను ధ్యానం చేసేది ఎవరు నేను పారాయణం చేసేది ఎవరు నేను కానీ ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే నేను పూజను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను కానీ పూజను చేసే నన్ను గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు జపం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను కానీ జపం చేసే నా గురించి నేను అర్థం చేసుకోవాలనుకోవట్లేదు అందుకనే ఫండమెంటల్ మిస్టేక్ అక్కడ ఎరోనియస్ మిస్టేక్ అది అంటే మౌలికమైనటువంటి తప్పు ఏం జరిగిందనంటే నా గురించి నేను తెలుసుకోకుండా ఇవన్నీ చేయడం మొదలుపెట్టాను కాబట్టి ఆధ్యాత్మిక సాధన అంటే అన్నిటినీ తెలియచెపుతూ అన్నిటికీ ఆలంబనంగా ఉండే ఆ వ్యక్తిని సత్యాన్ని ఆ తత్వాన్ని కూడా ఎత్తి చూపుతుంది